అలా జరిగింది. అలా రామగోపాలం గారు అక్కడ మరి అట్లా ఆయన వాళ్ళు ఏదో అదే అంటారు సార్, అలాంటి గొప్ప డైరెక్టర్ని చూసి ఎదిగిన మేము ఇలాంటి సినిమా ఒకటి తీయగలం అనుకున్నాం రామగోపాల వర్మని. ఇవాళ ఇలాంటి సినిమాలు ఆయన చేస్తుంటే కొద్దిగా అభిమానులుగా లోపల బాధపడతాం, ఏం అనలేము ఆయన్ని. అదే అడుగుతాం, ఎందుకంటే అంత గొప్ప డైరెక్టర్ ఆయన. ఇలా ఇండస్ట్రీ అంటే ఇలా ఉండాలనుకుంటే ఒక శివ లాంటి సినిమాని ఇలా అరే ఎలా అయిందండి, క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్టుగా శివకు ముందు శివకు తర్వాత లాంటి డైరెక్టర్ సార్ ఆయన, చిన్న డైరెక్టర్ కాదు. మరి ఇప్పుడు హిందీ పెద్ద పేర్లు చెప్పండి సార్, నాకంటే ముందే పెద్ద పెద్ద హీరోలు రామగోపాల రాము గారు ఏమైనా ఫోన్ చేశారని మేనేజర్ నడుక్కునేవాడు. పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు, స్టార్లు కూడా వాళ్ళు, అంత లీడ్ చేసిన ఆయన ఆయనకి ఏమైందో, ఎందుకు ఇలా చిన్న బాధ అండి ఆయన. అలాంటి డైరెక్టర్ ఇలా ఉన్నాడు ఇప్పుడంటే ఎక్కడో తెలియని పెయిన్, అది బాధ. ఎందుకంటే మాకు తెలిసి లెజెండరీ డైరెక్టర్ ఆయన, అంటే మేము డైరెక్టర్ కావాలని చేస్తారంటారు సార్, అది నిజమే అంటారా? లేదండి, అది లేదండి, నేను అనుకోను అలా అని. అంత చీప్గా బతకాల్సిన అవసరం లేదు కదా సార్, ఆయనకు ఉన్న ఇదికి ఇలాంటి ఏ చేసుకొని బతకాల్సిన అవసరం అయితే లేదు, కావాలని చేయట్లేదు ఆయన. ఆయన ఎందుకో ఇలా ఎందుకు అలా తయారయ్యాడు అనేది మనకు తెలియదు సార్. అది అభిమానిగా మాత్రం మీరు బాధపడతాం డెఫినెట్గా. మనం ఎవరు అవునన్నా కాదన్నా ఆయన అభిమానించిన సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారు అని నేను అనుకోను సార్. 99 మంది రాము గారి సినిమా అంటే ఏదో ఉంటుందనే ఎక్స్పెక్టేషన్ ఇప్పటికే ఉంటుంది అనమాట. మళ్ళీ తిరిగి అలాంటి గొప్ప సినిమాలు ఆయన తీయాలని కోరుకుంటాను. హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తికేయ. హాయ్, ఐ యామ్ చునియా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ మూవీ టునైట్. మూవీ టునైట్. మూవీ టునైట్. మూవీ టునైట్. మూవీ టునైట్. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ మోర్ మూవీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మూవీ టునైట్ డే అండ్ నైట్. నోటిఫికేషన్ కోసం బెల్ నొక్కండి.